మాతృదేవోభవ. నీ ఉంటివి నీ ఉంటివి నీ ఉంటివి నాకు వెనుక నిత్య విజేత జగన్మాత. నీ ఉంటివి నీ ఉంటివి నీ ఉంటివి నాకు వెనుక నిత్య విజేత. నీ ఉన్నలేనిదేయది భావాంధపయోధి దీపవనిత లలిత. నీ ఉన్నలేనిదేయది భావాంధపయోధి దీపవనిత లలిత. నీ ఉన్నలేనిదేయది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1332 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 32 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మాణిక్యమగుటాకార జానిద్వయ జానుద్వయ విరాజిత యై నమః 40 నామం. మాణిక్య మకుట ఆకార మకుటాకార జాను ద్వయ విరాజితాయై నమః. జానుద్వయములు అంటే ఈ మోకాలి చెప్పలు రెండు ద్వయం కదా, అవి మకుటాలలా ఉన్నాయి. మకుటమే కాదు, ఇక్కడ ముకుటం కూడా వాడతారు. రెండు ఉన్నాయి, ఎక్కువగా మకుటమే ఉంది, ముకుటం కూడా వాడతారు. రెండింటికి ఒకటే అర్థం. ముకుటం అంటే ఈ టోపీ, కిరీటం అని చెప్పచ్చు. మకుటం అంటే కిరీటం, ముకుటం అంటే ఈ టోపీ. సైనికులకి టోపీ కిరీటమేగా, అది మాణిక్యాలు పొదిగినటువంటి పై టోపీలాగా. మామూలు టోపీ ఏదో గుండ్రంగా ఇలా ఉంటే అందమే ఉంది, మాణిక్యాలు పొదిగితే అమ్మవారి జానువులతో పోల్చడానికి వీలుగా ఉంటుంది. అంచేత సైనికులకు ఉండేటువంటి టోపీలాగే గుండ్రంగా అలాగ పైన గట్టిగా ఓ డిప్పలాగా అలా ఉంటుంది, అందంగాను. మాణిక్యాలు పొదగబడడం వల్ల మరింత అందంగా ఉంటుంది. అందుకే వాటిని గురించి సౌందర్య లహరిలో శంకరాచార్య చాలా అందంగా చెప్పారు. దాంట్లో సగం భాగం మనం ఉరువులుగా చెప్పుకున్నాం, మిగిలిన సగం ఆయన ఈ జానువులుగా చెప్పారు కూడా, అది ఇప్పుడు చెప్పుకున్నాం. కరీంద్రాణ అంశుండాన్ కనక కదళీ కాండపటలీ ఉభాభ్యాం ఊరుభ్యాం ఉభయమపి నిర్జిత్య భవతి. ఇప్పుడు ఆ మిగిలిన ద్వితీయ అర్థం ఉంది, 3-4 పాదం అవి జానువుల గురించి చెబుతున్నారు. సువృత్తాభ్యాం పత్యు ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే సువృత్తాభ్యాం పత్యు ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే జానుభ్యాం విధిజ్ఞే జానుభ్యాం విబుధ కరి కుంభద్వయమపి. ఆయన మాణిక్య మకుటాలతో వ్యాసమహర్షి పోలిస్తే శంకరాచార్య కొత్త పోలికి చెప్పారు. విబుధ కరి కుంభద్వయమపి. విబుధులు అంటే దేవతలు, విభుధకరి అంటే దేవతల ఏనుగు ఐరావతం. విభుధకరి కుంభద్వయం అంటే ఐరావతం యొక్క రెండు కుంభస్థలాలు, కుంభస్థల పైభాగాలు రెండు, అవి కూడా రెండు ఇలా కుంభుల్లో ఉంటాయి, గొప్పుల్లో ఉంటాయి కదా, ఐరావత కుంభాలు. దాంతో పోల్చారు. ఐరావత కుంభాలు చాలా గట్టిగా ఉంటాయి. ఇంద్రుడు మన్మధుడు ఏదో మన్మధుడిని పిలిపించట ఏదో పని ఉండి, కుమార సమూహంలో కాళిదాసు చూపుతాడు. తర్వాత తప్పకుండానండి, మీరు చెప్పిన పని నేను చేస్తాను అన్నట్టు, ఎందుకంటే శివుడి మీద బాణాలు వేయాలి అందుకోసం. బాగుందాయ్ అని ఇలా మెచ్చుకున్నట్టు. ఐరావతాస్ఫాలన కర్కశేన అంటారు. ఐరావతాన్ని మాటిమాటికి ఇలా అనడం వల్ల కొంచెం కర్కశమైనటువంటి హస్తంతో ఇంద్రుడు మన్మధుడు భుజం మీద చేసి ఇలా అన్నాడంట. అలాగే ఇంద్రుడు ఎవరు భుజం మీద చేసినా అది వాడతారు కాబట్టి ఐరావతాస్ఫాలన కర్కశేన. ఎందుకంటే కొన్ని కొన్ని బండగా ఉండేటువంటివి, బలంగా ఉండేవి తాకినప్పుడు మన చెయ్యి కూడా బండగా మారిపోతుంది. సరిగ్గా దీన్ని ఆధ్యాత్మికంగా మీరు అన్వయించుకుంటే మనం ఏది ఎక్కువగా స్మరిస్తే అలాగే అవుతాం. భగవన్ నామాన్ని స్మరిస్తే మనం భగవంతుడు అవుతాం. ఏం చేయాలో ఆలోచించుకుందాం. ఇప్పుడు ఆ బండగా మొండిగా ఉండేటువంటి ఏనుగు కుంభస్థలాన్ని అస్తమానం ఇలా తట్టడం వల్ల ఇంద్రుడు చెయ్యమైంది, అది కూడా బండగా మొండిగా తయారైంది. ఐరావత ఆస్ఫాలన కర్కశ్యం. అలాగే ఈ రాజులు రాజకుమారుల్ని రామచంద్రరాజులందరినీ అర్జునాదులందరినీ వర్ణించేటప్పుడు ఒక మాట చెబుతారు, ఈ చేతులకి కాయలు కాసే అంటారు. ఈ ఇదో రవ్వల వడ్డాణానికి ఉండే మొవ్వల్ని కింకిణి అంటే వీటికి ఉండేటువంటి ఏమో కిణాంకాలంటారు వీటిని. ఈ ధనుసు పట్టుకుని ఠమ్ 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 అని లాగడం వల్ల ఏమవుతుందంటే ఈ బొటన వేళ్ళ మీద ఇక్కడ ఇక్కడనండి కాయలు కాసేస్తాయి, వాటిని కిణాంకాలంటారు. మా గురుతుల్యులు చేకూరు రామారావు గారు మంచి గొప్ప గొప్ప జ్ఞాపకాలన్నీ కలిపి ఒక పుస్తకం రాశారు, దానికి స్మృతి కిణాంకం అని పేరెట్టారు. చాలా గొప్ప మాట, స్మృతి కిణాంకం.
ఆ జ్ఞాపకం ఎలాంటిది అంటే ఈ శరీరం మీద వచ్చిన అక్కడక్కడ వచ్చిన ఉలిపిరికాయలు బొడిపిల్లు లాంటివి ఏదో బొడిపి వచ్చిందనుకోండి శరీరం మీద ఇలా తడుగుకుంటూ ఉంటే ఇది నాకు 42 ఏళ్ళ వయసులో వచ్చిందని ఏదో చెబుతాడు అదో జ్ఞాపకం అనమాట అలా జీవితాన్ని తడువుకుంటే అది కణాంకాన్ని తడువుకున్నట్టే అందుకని స్మృతి కణాంకం అని పేరెట్టారు ఆయన ఆ జ్ఞాపకాలని రాసి మహానుభావులు పండితులు భాషాశాస్త్రవేత్త ఆయన అలాంటి పేర్లు పెట్టాడు ఆయన ఏదో నా జ్ఞాపకాలు అని ఏదో మామూలు దండం మీద బట్టారేసినట్టు పేరెట్టకుండా కాస్త అందంగా పెట్టాడు అలా అది కవితాత్మకంగా అలాగా జాకిణాంకములు అంటారు ఆ జా అంటే వింటున్నారు వింటున్నారు లాగడం వల్ల ఇక్కడ కొన్ని బుడిపురు బయలుదేరుతాయి కాయలు కాసేస్తుంది శరీరం మగాడికి ఆ పనిలో ఉన్నవాడు కాదు అందమండి ఒక వీరుడైన వాడికి వక్షస్థలం మీద అక్కడక్కడ కాయలు గొప్పులు గోతులు ఉంటే అది అందం అది ఇది సినిమా హీరో చాతిలా అది ఉండలేదు సినిమా హీరో మరి హీరో ఫైటింగ్ చేయడం ఎవరో చేస్తారు డూపు ఉంటాడు అక్కడ డబ్బులు ఏం తీసుకుంటా డబ్బుల దగ్గర డూపు ఎవరు ఉండరు డబ్బులన్నీ ఈయనే తీసుకుంటాడు ఫైటింగ్ దగ్గర డూపు ఎక్కడైనా దూకాలంటే గూపు డూపు మళ్ళీ ఇంకేమో దూకాలంటేనే గూపు గోకాలంటే డూపు అక్కల వీడే గోకుతాడు దూకాలంటేనే డూపు కాస్త సాహసాలు ఇబ్బంది పెట్టే పనులన్నీ వేరే వాళ్ళు చేస్తారు పాపం డబ్బులు వచ్చే పనులు సుఖమైన పనులు అన్నీ వీడు చేసుకుంటాడు అది లేదు పూర్వం అన్నీ వాళ్ళే చేసేవారు దానికి తగినట్టుగానే మనుషులు ఉండేవారు ఆ స్త్రీలు వారిని అలాగే ప్రేమించేవారు అందుకే ఇక్కడ గొప్ప ఉంది గొయ్యి ఉంది నీకేదో ఇక్కడ కిణాంకం ఉంది బురిపిరికాయ ఉంది అసహ్యంగా ఉంది కత్తిరించుకో క్లీనింగ్ బ్యూటీ క్లినిక్కి వెళ్ళాను అనేవారు కాదు మా ఆయన సైనికుడు అండి ఎవడో కొట్టిన కత్తి దెబ్బ వాడి కత్తి విరిగిపోయింది ఆ మచ్చ ఇక్కడ మిగిలిందని దాన్ని ఒక ఆభరణంగా భావించేవారు ఎగుడు దిగుడైన మగని పేరెదను రేల హాజి రెడ్డి కోడలు హాజి నిద్రింపలేదు కానీ ఊరెల్ల హాయిగా కన్నుమోయు అంటాడు గాథా సప్తశతిలో హాలు రళ్ళపల్లి అనంతకృష్ణమాచార్యులు గారు అనువాదం చేశారు ఈ పద్యాన్ని కత్తిపోట్లను అమ్ముల గంట్లు పడిన కత్తిపోట్లను అమ్ముల గంట్లు పడిన గంట్లు పడుచు ఎగుడు దిగుడైన మగని పేరెదను రేల రెడ్డి కోడలు హాయి నిద్రింపలేదు కానీ ఊరెల్ల హాయిగా కన్నుమోయు అప్పట్లో ఈ ఊళ్ళో కాపలా కాసే వాళ్ళ కింద రెడ్డి యువకులు ఉండేవారు వాళ్ళు తర్వాత మున్సిపల్గా పనిచేశారు ఆ రట్టు మీద ఉండి తీర్పులు చెప్పారు కాబట్టి రట్టు అడి రట్టడి రట్టడి రడ్డి రెడ్డి అయింది మున్సిపల్ అందరూ రెడ్లే చాలా చోట ఆ రెడ్డి యువకులు కాపలా కాసేవారు వాళ్ళు మంచి వీరులు కత్తి పట్టుకుని కాపలా కాసేవారు అవసరమైతే పోరాడేవారు ఆ గొంట్లు గోపులు గొత్తులు ఏవో బొడిపెలు మొటిమలు ఏవో ఉండేవి ఛాతీ మీద దానివల్ల పాపం ఈయనేదో తెల్లారగట్ట వరకు కాపలా కాసి అప్పుడు వచ్చి కాసేపు పడుకుంటే భార్య కూడా అప్పుడే భర్త దగ్గర చేరే అవకాశం కాబట్టి ఆవిడ వచ్చి ఆ గుండెల మీద తలపెట్టుకు పడుకునేది ఆయన పాపం అనేవాటి ఏం తలపెట్టుకుంటావు వేరేదానా నన్ను చేసుకున్నావు వ్యవసాయం చేసుకునేవాడిని చేసుకున్నావు బాగుండేది ఏ ఒళ్ళంతా చూడు కాయలు కాసేసింది ఈ దొంగలతో పోరాడి పోరాడి గంటలు కట్టి గంటలు పడిపోయింది గొప్పులు అన్ని కోతులు ఏం బా ఏం పడుకుంటావు ఏం అందంగా ఉందంటే అది మీ వీరత్వానికి చిన్నవండి ఫలానా వీరుడు భార్యని నేను అని ఆ రెడ్డి కోడలు చాలా ఆనందించిందట అదండి పూర్వకాలపు దాంపత్యం వాళ్ళ సంస్కారం ఈ ఉద్యోగం మానేమని ఎప్పటి నుంచో చెబుతున్నాను మీరు చేయట్లేదు అని అనలేదండి అలా అనకూడదు ఆ త్యాగం భర్త త్యాగం అందుకే అక్కడ కవి కూడా ఏమన్నాడు అంటే ఆవిడ నిద్రింపలేకపోవచ్చు ఆ ఛాతీ మీద ఆవిడ కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు కానీ భర్త మీద ప్రేమ వల్ల ఆయనకి ఆవిడ మీద ఉండే ప్రేమ వల్ల నిద్ర పట్టేస్తుంది ఇద్దరికి పెద్ద సమస్య కాదు అది కానీ ఊరెల్ల హాయిగా కన్నుమూయు ఇతనికి పడిన ఈ గంట్లు కారణంగానే కత్తుల పోట్లు కారణంగానే ఈ గాయాల బాధ వీరు పడుతున్న కారణంగానే ఊరంతా సుఖంగా ఉంది కదా అంటే భారతీయ సంస్కృతిలో ఈ కావ్యాలు ఎంత గొప్పవండి గాథా సప్తశతి లాంటివి 10 మంది కోసం బతుకు 10 మంది కోసం బతుకు నీకు కొన్ని ఇబ్బందులు వచ్చినా సరే అవి గాయాలనుకోకు గేయాలు అవి ఆటంకాలు కాదు ఆభరణాలు అవి నీ చేతిలో ఉన్నది ఆయుధం కాదు శ్రీరాముడి చేతిలో ఉన్న ధనుస్సు అని చెప్పారండి ప్రతి వృత్తిని అలా గౌరవించారు కాపలా కాసేవాడి వృత్తి దగ్గర నుంచి కనకాభిషేకం చేయించుకున్న శ్రీనాథుని యొక్క వృత్తి వరకు అలాగే గౌరవించి అలాగే మాట్లాడారు ఎవరిని తక్కువ చేయలేదు ఇక్కడ సరిగ్గా ఆ దృష్టితో పరిశీలించండి ఈ జానువుల్ని వీటిని మాణిక్య మకుటాలని ఎందుకన్నారో తెలుస్తుంది అంతేకాదు శంకరాచార్య కూడా సువృత్తాభ్యాం ప్రణతి కఠినాభ్యాం కొన్ని అవయవాలు ఆ గట్టిదనంతో బండగా మొండిగా ఉండడం అనేది గొప్పతనమే అది అందుకే ఐరావత కుంభాలతో పోల్చారు విబుధకరి కుంభద్వయమపి ఐరావతం యొక్క 2 కుంభస్థలాలని జయించినట్టుగా ఉన్నాయమ్మా నీ మోచెప్పలు మోకాలి చెప్పలు అన్నారు
ఇవాళ మనకున్న చెప్పలే తక్కువ, ఆ చెప్పలకు మార్పిడి సరిపోయింది. ఎంతసేపు చెప్పలు మార్పించుకున్నాం, కప్పులు వేయించుకున్నాం, ఇదే గొడవ. ఎంతసేపు చెప్పలు మార్పించుకున్నాం, కప్పులు వేయించుకున్నాం, అప్పుల్లో పడ్డాం. ఇవి ఉన్న చెప్పలు మళ్ళీ మార్పించుకోవడం కర్మ ఒకటి. అవి మార్పించుకోకుండా ఉండాలంటే, మోకాల చెప్పలు బాగుండాలంటే ఉపాయం చెబుతున్నాడు శంకరాచార్య చెబుతున్నారు. ఆడ మగ అందరూ చేసుకోండి, ముఖ్యంగా స్త్రీలు. స్త్రీలకే మోకాళ్ళ నొప్పులు, ఈ మోకాళ్ళ చెప్పలు మార్పించుకోవడాలు ఎక్కువ అవుతున్నాయి. గమనించండి, సువృత్తాభ్యాం గుండ్రంగా ఉన్నాయట. పత్యు ప్రణతి కఠినాభ్యాం, ఆవిడ భర్త ఇంటికి రాగానే మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేసింది. ప్రణతి కఠినాభ్యాం అన్నారు. నమస్కారం చేయడం వల్ల మరింత గట్టిపడ్డాయి అన్నారు. నమస్కారాలు కూడా పక్కనట్టండి. ఈ కాలంలో ఈ మాట చాలామందికి నచ్చుతుందని నేను అనుకోను, కానీ నచ్చేది ఇంకోటి చెబుతాను పోనీ. మనకు మాకు ధర్మం కావాలి, మీ ఇష్టమయ్యేలా చెప్పడమే మా ఉద్దేశం. చెబుదాం, దానికి కావ్యం ఉన్నదే. ఎందుకు కొన్ని కొన్ని పుస్తకాలు పరిశీలించినప్పుడు, కొన్ని కొన్ని పనులు చేసినప్పుడు మోకాళ్ళ మీద వంగండి. ఆడామోగా తేడలేదు ఎవరికైనా సరే. నేను చేసే మీకు చెబుతున్నాను. మా ఇంట్లో నేను ఒక నియమం పెట్టుకున్నాను. నాకు ఇప్పుడు 60 ఏళ్ళు ఉన్నా సరే నాకు మోకాళ్ళ నొప్పులు లేవు. హాయిగా శుభ్రంగా మెట్లు ఎక్కినా దిగినా నేను గంతులు వేసుకుంటూ దిగుతాను. దిగేటి మామూలుగా దిగడం కాదు, గంతులు వేసుకుంటూ ఇలా దూకుతూ దూకుతూ దిగుతాను. అదే వ్యాయామం. ఎక్కేటప్పుడు లిఫ్టే, దిగేటప్పుడు లిఫ్టే వచ్చేసి మోకాళ్ళ చెప్పాలని ఎప్పుడు నిపెట్టవా? ఏం వ్యాయామం ఇచ్చాం వాటికి మనం? శరీరంలో ఏ అవయవమైనా అంతేనండి, పనిచేయకపోతే ఎలా బాగుంటుందండి? నాకు ఒక నియమం పెట్టుకున్నాను నేను. నిఘంటువు చూసినప్పుడు, ఏమైనా లావు పుస్తకాలు పరిశీలించినప్పుడు, దాన్ని నేను కూర్చున్న కుర్చీకి ఎదురుగా నాలాంటి కుర్చీ ఇంకోటి ఉంటుంది అంతే ఎత్తులో సరిగ్గా, దాని మీద పెడతాను. ఉపయోగపడుతుందని చెబుతున్నాను నేను, సొంత బడాయి కోసం కాదు, ఉపయోగపడుతుంది అందరికి. దాని మీద పెడతాను ఆ పుస్తకాలు. ఎలా లావుగా ఉంది కదా, తీసి ఎక్కడో పెడతాను చోట, దగ్గర పెట్టుకుని చేతికందలో పెట్టుకుని లేకుండా లేవాలి. అది ఎక్కడ ఉన్నదో అక్కడికి వెళ్ళాలి, కూర్చోవాలి. అది తీయాలంటే కూర్చోవాలి. అది అడుగును పెడతాను నేను కావాలని. అది తీస్తాం, ఆ లావు పుస్తకం తీసుకుని ఈ కుర్చీలో పెడతాను. అప్పుడు మోకాళ్ళ మీద వంగుతాను, ఆ అర్థం చూస్తాను. మోకాళ్ళు కొంచెం నొప్పి పెడతాయి మొదట్లో, కొంచెం ఒక 2-3 రోజులు అనిపి, ఇప్పుడు అసలు అలా కూర్చోపోతే నొప్పి పెడుతున్నాయి. అదే అలవాటు అండి. ఐరావతాస్పారణ కర్కశ, మొండి అవయవాలతో మనం అవయవాలకి మనం కూడా కొంచెం మొండి పనులు చెబుతూ ఉంటే అవి ఆరోగ్యంగా ఆనందంగా అందంగా ఉంటాయి. వాటిని మనం సున్నితం చేస్తే ఇక అంది శీలలోనూ కీలలే మిగులుతాయి. ఇక్కడ మోకాళ్ళ మీద కూర్చోవాలి. ఆబ్జెక్ట్ పెట్టేటప్పుడు ప్రత్యేకంగా ఈ కుడి మోకాల మీద ఆనుకుని తర్పణం ఇవ్వమంటారు. ఒక 10 నిమిషాలు పడుతుంది, కూర్చోవలసిందే. అలా 70 ఏళ్ళు వాళ్ళు కూడా కూర్చునేవాళ్ళు పూర్వం. ఇప్పుడు కూర్చునే వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు పీటలు వేసి అన్నీ చేయించు, ఎత్తుపేటలు వేసి చేయించవచ్చు. ఇంకా తర్పణాలు కూడా ఎత్తుపేటలకే అందుతాయి. ఇంక ఆచార సంప్రదాయాల్లోనే మనం గమనిస్తే విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనం సహా ఆచమనం చేయడం, ప్రాణాయామం చేయడం సహా సమస్త ఆరోగ్యమైన ఆరోగ్య విషయాలన్నీ సమస్త విషయాలు ఇందులో ఉన్నాయండి. మన హిందూ ధర్మం అంటే అది ఆరోగ్య భాస్కరం. అది ఆరోగ్య భాస్కరం. ఇంకా ఐశ్వర్య లక్ష్మీ సముపేతం అని వేరే చెప్పక్కల్లా. ఇక ఆనందమయ్య జీవనం అని మూడో మాట వేరే చెప్పక్కల్లా. ఆరోగ్య భాస్కరం అంటే ఐశ్వర్యలక్ష్మీ సముపేతం అవుతుంది, ఆనందమయ జీవితం అవుతుంది. మొక్కల మీద వంగని కొన్ని పుస్తకాలు ఎదురుగా ఉండే ఎత్తైన సోఫాలోనో కుర్చీలోనో పెట్టి మనం నేల మీద ఆ మోకాళ్ళ మీద వంగని ఆ పదం పరిశీలించడం, లేదు ఆ పేజీ అలా చదవడం. మీ పనుల్లో కూడా కొన్ని ఏమైనా సరే పుస్తకాలు చదివి ఒక పేజీ చదివేవి కొన్ని చూసేవి అలా చేయండి. అన్నీ మొత్తం కుర్చీలో కూర్చుని సోఫాలో కూర్చుని కాళ్ళు కూడా పైకెట్టేసేసి అలా చేయాలా? లేదు కాలిమే కాలేసేసి వ్యాయామం ఎలాగ ప్రణతి కఠినాభ్యాం. అమ్మవారు చేసిన వ్యాయామం ఏమంటే ఆవిడకి నాకు మళ్ళీ నిఘంటువులు చూసే పని, పుస్తకాలు చూసే పని లేదు, ఒత్తులు చేసే పని అసలే లేదు. కాబట్టి భర్తకైనా మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేయబోతే మోకాళ్ళ నొప్పులు వచ్చి నేను గురవారెడ్డి దగ్గరికి గురవారెడ్డి గారి దగ్గరికి వెళ్లాల్సిందే కీళ్ళ మార్పిడి కోసమని. ఆయన ఉన్నారు హైదరాబాద్లో, మహానుభావుడు, చాలా సరదా అయిన మనిషి, సాహిత్యవేత్త. ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే అని అమ్మవారు అనుకుని ఆ గొడవ అంతా ఎందుకు లేని సువృత్తాభ్యాం ప్రణతి కఠినాభ్యాం గిరిసుతి, పత్యు ప్రణతి కఠినాభ్యాం గిరిసుతి, విధిజ్ఞే అన్నాడు అక్కడ ఖచ్చితంగా. జానుభ్యాం విబుధకరి కుంభద్వయమపి, నీ జానువులతో ఏనుగుల ఐరావతపు కుంభస్థలాలను జయిస్తున్నావు ఆ మాటనే సంబోధనగా ఏం వాడారు అంటే విధిజ్ఞే, ఏ విధి ఎలా చేయాలో నీకు బాగా తెలుసునమ్మా అన్నారు. మనం కూడా అలా తెలుసుకుంటే బాగుంటాం కదండి.
మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితాయై నమః 41వ రామం. ఇంద్రగోప పరిక్షిప్త స్వర తూణాభ జంఘికాయై నమః. సరిగ్గా మోకాళ్ళ కింది భాగాలు జంఘలు జంఘికలు పిక్కలు అంటారు తెలుగులో. వాటిని వరి పొట్టలతో పోలుస్తారు. సరిగ్గా వరి పొట్ట మీద ఉన్నప్పుడు అలాగే ఉండవు, మన పిక్కలాగా కొంచెం మధ్యలో లావుగా ఉండి మిగిలిన సన్నగా ఉండి. కొన్ని చోట్ల ఈ పాము ఊదే బూరాలతో కూడా, పాముల వాళ్ళు ఊదే బూరాలతో పోలుస్తారు. ఇంకేవో రకరకాలుగా ఉన్నాయి. సాధారణంగా కవులు ఎలా ఉంటారు అంటే ఒకరు చెప్పింది ఇంకొకరు చెప్పొద్దని వేరే రకంగా చెబుతారు. దానికోసం వాళ్ళు విశ్వమంతా వెతికారు. అదే పరిశోధన, అదే సూక్ష్మ దృష్టి. ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంఘికాయై నమః. ఇంద్రగోప, ఇంద్రగోప కీటకముల చేత, పురుగుల చేత, ఆర్ద్ర పురుగుల చేత పరిక్షిప్త కప్పివేయబడిన స్మర తూణ ఆభ, స్మర మన్మధుని యొక్క తూణ అమ్ముల పొదితో ఆభ సమానమైన జంఘికాయే నమః పిక్కలు కలిగినది. ఈ సరిగ్గా దీన్ని అమ్ముల పొదితో కూడా పోలుస్తారు. ఎందుకంటే అమ్ముల పొది పైన లావుగా ఉండి రాను 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 ఇలా సన్నగా ఉంటుంది. మరి బాణపు మూలికి కింద ఉండాలి, కుచ్చు పైకి ఉండాలంటే అలా ఉండాలి. బాణాలు ఓ పదో పదిహేనో పట్టాలంటే అది కాస్త ఉండాలి. మరి వాడేసిన పౌడర్ డబ్బాలా ఉంటే కష్టం. అందుకని దాంతో పోలుస్తారు, అమ్ముల పొదితో పోలుస్తారు, పిక్కలను అమ్ముల పొద్దుతో పోలుస్తారు. దాని మీద శంకరాచార్య అద్భుతమైన మాట చెప్పారు. ఇక ఆయన మించినటువంటి కవి ఎవరో చెప్పుకుందాం తప్పకుండా. ఇంద్రగోప పరిక్షిప్త, ఇవరు ఇంద్రగోపములు ఏమిటి మధ్యలో అమ్ముల పొద్దుతో పోల్చారు, బాగానే ఉంది. మన్మధుని అమ్ముల పొద్దు అన్నారు, మరింత బాగుంది. మధ్యలో ఈ కీటకాలు ఆరుద్ర పురుగులు గోల ఏమిటండి? ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభజంఘికాయై నమః. పిక్కలని మన్మధుని అమ్ముల పొద్దుతో పోల్చడం బాగుంది. అమ్ముల పొద్దుతో ఎలాగో పోలుస్తారు, చాలామంది పోల్చారు. మన్మధుని అమ్ముల పొద్దుతో పోల్చడం మరింత అందంగా ఉందని చెప్పడానికి అది బాగుంది. ఈ పరిక్షిప్త ఇంద్రగోపములు ఏమిటి? సరిగ్గా పిక్కల మీద ఇక్కడి నుంచి ఇక్కడ వరకు సన్న సన్న నూగు నూగు వెంట్రుకలు ఉంటాయి. అవి లేత ఎరుపు రంగులో ఉంటాయి. అలా ఉండడం సాముద్రిక శాస్త్రరీత్యా మంచిది. ఇవాళ ఏదో నున్నదనం 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 అని ఊరికే ఈ బ్యూటీ క్లినిక్ల వాళ్ళని బాగు చేస్తున్నారు. కానీ అసలు సౌందర్య రహస్యాలు సౌభాగ్య రహస్యాలు కూడా చాలామందికి తెలియ. భగవంతుడు శరీరం మీద ఏవి సహజంగా ఎలా ఇచ్చాడో అలాగే ఉండాలి. మరి ఎక్కువ పెరిగితే జుట్టు పెరిగినట్టుగా పెరిగితే కత్తిరించుకోవడం వేరే విషయం. కానీ అసలు ఉండడానికి వీల్లేదు, ఒక్కటి కూడా రావడానికి వీల్లేదు, అలా నున్నగా ఉండాలని భావించడం ఉంది. ఈ మొత్తం సర్వక్షవరం, ఇది జీవితం కూడా క్షవరం అయిపోతుంది. అది ఉండాలి, అమ్మవారికే ఉన్నాయని చెబుతున్నాడు. పురుషులకు బాగా దట్టంగా ఉంటాయి, ఇక్కడ పిక్కల మీద వెంట్రుకలు దట్టంగా ఉంటాయి, అది అందం కూడా. స్త్రీలకు కూడా ఉంటాయి, పరిమితంగా ఉంటాయి, ఉండనివ్వాలి, లేత ఎరుపు రంగులో ఉంటాయి. అవి సరిగ్గా ఈ ఆషాఢ మాసంలో మనం చెప్పుకోవాల్సిన మాట. ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి ఆరుద్ర పురుగుల్లో ఉంటాయి, చేలల్లో కనపడతాయండి. ఏకంగా వేల సంఖ్యలో వచ్చేస్తాయి. ఎరుపు రంగులో అలాగా ఎర్రటి తివాసు ఏదో పరిచినట్టే ఉంటుంది. ఆ చక్రగోపములు అంటారు వాటిని సంస్కృతంలో. ఇంద్రగోపములు, చక్ర అన్న ఇంద్ర అన్న ఒకటే కూడా ఇంద్రగోప అన్నాడు ఇక్కడ. ఆ చక్రగోపముల చేత కప్పివేయబడినటువంటి మన్మధుని అమ్ముల పొదిలా ఉందమ్మా అన్నారు. ఇక్కడ ఈయన ఈ మాణిక్య ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంఘికాయ నమః. మన్మధుల అమ్ముల పొదిలాగా ఆ పిక్కలు ఉంటే ఈ ఇంద్రగోపాలగా పైన ఉన్నటువంటి వెంట్రుకలు ఎలా ఉంటే పొదిగిన మాణిక్యాల్లో ఉన్న పొదిగినట్టుగా ఉన్న ఆరుద్ర పురుగులు పొదిగారేమో అందంగా ఉండడానికి ఈ పిక్కలకు అన్నట్టుగా ఆ నూగు వెంట్రుకలు ఆ లేత ఎరుపు రంగులో ఉండేవి అలా ఉన్నాయన్నాడు. దీన్ని శంకరాచార్య అపూర్వంగా చెప్పారండి. ఇక మామూలు కవిత్వం కాదు. పరాజయతుం రుద్రం ద్విగుణ శర గర్భం గిరిసుతే విషంగౌ జంఘేతే విషమ విషిఘో బాఢమకృత ఇదగ్నే దృశ్యంతే దశ శరఫల ఆహ్పాదయుగళి నకాగ్రచ్ఛద్మానక సురమకుట శాణైకనికషాహ. ప్రపంచంలోనే అపూర్వమైన కవిత్వం ఇది సౌందర్యలహరి అండి. నేను శివానందలహరి చెప్పాను కాబట్టి సౌందర్యలహరి చెప్పనే కొరతను ఇలా తీరుస్తున్నాను. మన్మధుడు శివుణ్ణి గెలవలేకపోయాడు, ప్రపంచంలో అందరినీ గెలిచాడు. వాళ్ళ నాన్నగారిని ముందే గెలిచాడు. పుత్రప్రేమతో ఆయన ముందే వశమైపోతాడు. ఈయన అలా అవ్వడు శివుడు. గెలవలేకపోగా బుగ్గిబూడిదయ్యాడు. తర్వాత ఏదో మొత్తం మీద వివాహమైన తర్వాత మన్మధుడు బతికాడు, అమ్మవారు కోరితే బతికించాడు. కానీ వాడికి ఆ కక్ష మనస్సులో ఉండిపోయింది. ఈ ఓడిపోయిన వాడికి ఉంటుంది అది. ఇది మానవ సహజమైన భావాలే. దేవతలకు ఆపాదించి చెబుతారు, అప్పుడే కవిత్వం పుడుతుంది. అక్కడికక్కడ తగాదా అయిపోయిందంటే ఇంకా కవిత్వం చెప్పడానికి ఏం లేదు ఇక్కడ.
లోకం నడవాలంటే కావ్యం నడవాలంటే ఏదో కొంత కల్పన కల్పన గడ్డి గడ్డి కూరినట్టే ఏదో కూరుతూ ఉండాలి చేయాలి ఏదో రకంగా. ఓ సంఘటన ఇంకో సంఘటన కలపకపోతే సినిమా సాగడం ఎలాగ 3 గంటలు. పరాజయతుం రుద్రం ఎలాగో అల్లా శివుణ్ణి ఓడించాలి, నా బాణాలకి వశమయ్యేలా చెయ్యాలి అని మన్మధుడు తపించిపోయాడు. అప్పుడు వాడికి వచ్చిన ఆలోచన ఏమిటి, ఎప్పుడూ యుద్ధాలు చేసేవాళ్ళకి పోరాడే వాళ్ళకి ఏ రకం వాళ్ళకి ఆ రకం ఆలోచనలు వస్తాయని, ఏ గూటి చిలక ఆ గూటి పలికే పలుకుతుంది అలాగే ఆలోచిస్తారు. 5 బాణాలు ఉన్నాయి గెలవలేకపోయాను, కనీసం ఓ పదో పాతికో ఉంటే బాగుండేది. సంఖ్యను బట్టి ఆలోచిస్తున్నాడు ఈ పెద్ద మనిషి, వీడు ఎంత గొప్ప వీరుడో అర్థమైపోతుంది. పైగా పువ్వుల బాణాలు కొంచెం కాస్త పదునుగా ఉండాలి. పువ్వుల బాణాలు ఏం నిలబడతాయి అంటే ఏవో గట్టి బాణాలు, ఎక్కువ బాణాలు, ఆయుధ సామగ్రి, అమెరికా వాడిని అడిగి అణు ఆయుధాలు కొనుక్కుందామని ఆలోచిస్తున్నాడు వీడు. అదే సరిగ్గా శంకరాచార్య ఆలోచన. దివిగుణ శరగర్భం గిరిసుతే అమ్మా, గిరిసుతే గిరిసుతే అని చాలా వాడతారు ఆయన. ఆయుధాలు రెట్టింపు చేయాలి అనుకున్నట్ట. 5 ఆయుధాలు ఉన్నాయి నా దగ్గర. అరవింద అశోకంచ సూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచయితే పంచబాణస్య సాయక. 5 పుష్పాలే ఉన్నాయి, 5 10 అవ్వాలి. నిజానికి వాడు శివుడి దగ్గరికి వెళ్ళి 5 10 చేసేస్తే తప్పనిసరిగా గెలిచే అవకాశం ఇచ్చేవాడు. 5 10 చేయడం అంటే నమస్కారం చేయడం, ఇదంటే 5 5 10 చేసేవాడు నమస్కారం చేసాం చేస్తే సరిపోయేది. అబ్బే అహంకారం ఉన్నవాడు నమస్కారం ఎలా చేస్తాడు, వాడు ఇంకోలా ఆలోచించాడు. 5 ఆయుధాలు 10 ఆయుధాలు అవ్వాలి. అమ్ముల పొదులు కూడా రెట్టింపు అవ్వాలి, 2 ఉండాలి. అప్పుడు అమ్మవారి పాదాలు ఆశ్రయించాడు. సరిగ్గా ఈ పిక్కలు అమ్ముల పొదుల్లో ఉన్నాడు, అది శంకరాచార్య భావన. అమ్ముల పొదుల్లో ఉన్నాయి కదా పిక్కలు, అందుకని. మరి 5 బాణాలు 10 బాణాలు ఎలా అయ్యే, అమ్మవారి కాలి గోళ్ళు బాణాలుగా స్వీకరించాట అంటే వాటికి నమస్కారం చేశాడు అనమాట అర్థం. అది అమ్మవారి పాదాలు ఆశ్రయించాడు మొత్తం మీద. శివుణ్ణి ఆశ్రయించాలి, ఎందుకంటే అక్కడ అహంకారం అడ్డం వచ్చింది. మనకు ఎవరితో ఉన్న శత్రుత్వం ఉంటే వాడిని ఆశ్రయించాం, అవసరమైతే వారి బంధువులను ఎవరినో ఆశ్రయించి కాకబట్టి మొత్తం మీద వాడు చల్లబడేలా చేసుకుంటాం, నేరుగా వాడిని ఆశ్రయించాం. అలాగే ఇక్కడ అమ్మవారిని ఆశ్రయించాడు. ద్విగుణ శరగర్భవు అమ్ముల బదులు 2, గిరిసుతే నిషంగవు జంఘేతే ఆ 2 అమ్ముల బదులు కాబట్టి నీ పిక్కలు నీ కాలిగోళ్ళని ఆశ్రయించాడు. నిషంగవు జంఘేతే విషమ విషుఖం బాణం అకృత అసమానమైన బాణాలు కలిగిన 5 బాణాలు కలిగినటువంటి మన్మధుడు ఇలా చేశాడమ్మా. అప్పుడేమైంది, యదగ్నే దృశ్యంతే దశ శరఫలాక పాదయుగళీ, నీ 2 పాదాల యొక్క ఖాళీ గోళ్ళు వెంటనే ఆయనకి అభయం ఇచ్చాడే. ఇక 10 బాణాలు ఇక్కడే ఉన్నాయరా ఖాళీ గోళ్ళు, వీటిని ప్రయోగించరా శివుడి మీద, నీ పువ్వులేం నిలబడతాయి, నా పాద నఖాలు ప్రయోగించా శివుడు వశంగా ఏమవుతాడు అంటే నా ద్వారా ఆయన వశమయ్యేలా చేసుకోనాయనా, నువ్వెందుకు అనవసరంగా కష్టపడతావు, నా పాదాలు ఆశ్రయిస్తే నేను చూసుకుంటాను కదా అని అమ్మవారు అందిట. అందుకని ఆవిడ పాదాలు ఆశ్రయించట. ఈ పిక్కలు అమ్ముల పొదుల్లో ఉన్నాయట. అమ్ముల పొదులు కింది భాగాల నుంచే మురికి భాగాలు ఉంటాయి కదా, బయటకు వచ్చినటువంటి బాణపు ములుకులే ఆవిడ 10 ఖాళీ గోళ్ళుట. ఎంత చక్కని వర్ణన. యదగ్నే దృశ్యంతే దశ శరఫలాగ, ఆ రకంగా 10 బాణాలుగా ఫలించింది ఆయన భక్తి, రెట్టింపయింది ఫలితం, రెట్టింపయింది. పాదయుగళి ఆ రకంగా 2 పాదాలు పట్టేసుకున్నట్టు, ఇంకా అమ్మ నా వల్ల కాదు నువ్వే చూడాలి, నీకెందుకు ఆయన ఓడిపోయినట్టు చూసుకోరా అందుట. ఎలా ఓడిపోయేట, ఎటువంటి బాణ కాలి గోళ్ళు ఎటువంటి నఖాగ్రచ్ఛద్మానఖ సురమకుట శాణైకనిక శాఖ. మరి ఆ కాలి గోళ్ళు బాణాలతో పోల్చారు బాగానే ఉందండి, బాణాన్ని పదును పెట్టుకుందుకు ఏదైనా కావాలి కదా అంటే అంటున్నారండి శంకరాచార్య ఎంత గొప్ప కవిత్వము. దేవతలు పొద్దున్నే వచ్చి వాళ్ళ కిరీటాలతో నమస్కారం చేస్తారు కదా, అప్పుడు ఒక్కసారి వాళ్ళని అనుగ్రహించడానికి అమ్మవారు 2 పాదాలు ఇలా ఊపుతుందండి. ఆ ఊపినప్పుడు ఆ కాలి గోళ్ళు ములుకులు ఆ మాణిక్యాలు మణులు రత్నాలు ఉంటాయి కదా కిరీటాలు, వాటికి ఇలా రాసుకుని పదును పెట్టబడతాయి, సరిపోయిందండి. నఖాగ్రచ్ఛద్మానఖ సురమకుట శాణైకనిక శాఖ అని అద్భుతమైన కవిత్వాన్ని చెప్పారు శంకరాచార్య. ఇంద్రకోప పరిక్షిప్త స్మర తోణాప జంఘికాయ నమః శలవు.